Shake. Shake Bastan Bali as a new trainer. Glad to meet you. ఇంటరాగేషన్ చేసిన తర్వాత ఈ నేరం ఎందుకు చేశావు అని అడగటం నా హాబీ. టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ. చెప్పవా? చెప్పిస్తాను రా. షేక్ షేక్ మస్తాన్ బలి మళ్ళీ వస్తా, గుడ్లు తీస్తా. గుడ్ మార్నింగ్ సార్. నీ చొక్కా తడిసిపోయిందంటే ఆడికి చిరిగిపోయి ఉంటది. వాడేవాడండి, ఎన్ని దెబ్బలు తిన్నా అమ్మా అని కూడా అనలేదు. అమ్మా అనేవాడైతే అమ్మాయిని ఎందుకు చంపుతాడు? షేక్ మస్తాన్ వలీ స్వామి, కమ్. దీక్షలో ఉంటూ ఈ దెబ్బలు చూడలేకే స్వామి లేటుగా వచ్చింది. స్వామి సార్, తాట ఒలుస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే నువ్వు మావులోడివి కాదు స్వామి. నీలాంటోడికి ట్యాంక్ బండి మీద విగ్రహం కట్టిస్తే ఫ్యూచర్ లో ఖైదీలకి కేడీలకి మంచి స్ఫూర్తిగా ఉంటుంది. నువ్వు నా శత్రువా అంటే కాదు, ఇద్దరం కలిసి ఒకే అమ్మాయికి లైన్ వేసావా స్వామి శరణం? అది కాదే, మరి ఎందుకు స్వామి నీ టాలెంట్ అంతా చూపించి మా లైఫ్లతో ఫుట్బాల్ ఆడుతున్నావు? రే కిలర్ స్వామి, తమరి పుణ్యమా అని ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పడిపోయిన ప్రభుత్వం లాగా ఎలా అయిపోయి చూడు. అమ్మ మహాలక్ష్మి రా. కిరణ్ బేడి అవుదామని వచ్చింది, ఇప్పుడు కిరాణా కొట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీడు మాలేసుకున్నాడు, చంపదెబ్బ ఒక్కడు కొట్టి లెంపలేసుకుంటాడు అనుకుంటున్నావేమో. మాల తీసి నల్ల బట్టలు ఒడదీసి డ్రాయర్తో నిలబడి నిన్ను చచ్చేదాకా ఉతికి లాకప్ లో ఆత్మహత్య అని రాయించడం ఐదు ఐదు నిమిషాల పని. నీ వలన మా ఉద్యోగాలు పోయాయి, బేసికులు పోయాయి, బోనస్లు పోయాయి, ఇంక్రిమెంట్లు కట్ అయిపోయాయి. సండే చికెన్ కర్రీ మిస్ అయిపోయిందని ఏడుస్తున్నారు తప్ప నా గురించి ఏడవండి స్వామి. మీలాంటి వాళ్ళ వల్ల నా జీవితం, నా జీవితమే పోయింది స్వామి. ఏంట్రా నీ జీవితం పోయింది రాస్కల్? అన్యం పుణ్యం ఎరగిన అమ్మాయి క్రాలి పడిచి పారేసా? నేను దాన్ని చంపలేదమ్మా, మోక్షం కలిగించాను. ఏంట్రా మాట్లాడుతున్నావు? వాటేనంటే నీ స్వామి శరణం, మోక్షం కలిగించడానికి నువ్వేమైనా దేవుడువా? కాదు స్వామి, చచ్చిన దాని అన్నయ్యని నేను చంపింది నా సొంత చెల్లెల్ని స్వామి. నా చెల్లెల మీద ఈగ వాలితే ఎక్కడ టైఫాయిడ్ వస్తుందో అని ఈగను చంపేవాణ్ణి, దోమ వాలితే మలేరియా వస్తుందని దోమని చంపేసేవాణ్ణి. కానీ ఇప్పుడు
నా చెల్లెల్ని రాక్షసుల్లా నేనే చంపుకోవాల్సి వచ్చింది స్వామి, చంపుకోవాల్సి వచ్చింది స్వామి. నా చెల్లెల్ని గుణం లేనిదనో గడప దాటిందనో చంపలేదు, క్యారెక్టర్ లేనిదనో కాలు జారిందనో చంపలేదు, చెప్పిన వాణ్ణి పెళ్లి చేసుకోలేదనో తల వంపులు తెచ్చిందనో చంపలేదు. నాది మర్డర్లు చేసే ఫ్యామిలీ కాదు, మానభంగాలు చేసే వంశం అంత కంటే కాదు. నీతికి కట్టుబడి పెళ్ళాం బిడ్డలతో హాయిగా సంసారం చేసుకునే కుటుంబం స్వామి మాది.